నెల్లూరు డైకాస్ రోడ్డులోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని ఫైర్ అయ్యారు. అనంతరం కాకాని మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం చర్చించారనే విషయంపై స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. పోలవరంలో ముంపు గ్రామాలను తెలంగాణ అడిగిందని పత్రికల్లో వచ్చిందని, దీనిపై చంద్రబాబు మంత్రులు స్పందించలేదని, అందువల్లే అనుమానం వస్తోందన్నారు. వీటిపై వివరణ ఇవ్వాలని అడిగితే సోమిరెడ్డితో నాపై విమర్శలు చేయించారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, నాపై విచారణ చేయించండని సవాల్ విసిరారు. సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని కాకాని హెచ్చరించారు. మొన్నటి రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయి. చర్చకొచ్చినటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తున్నాయి. కాబట్టి దాని మీద మీరు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల మీడియా సమావేశంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు, కాబట్టి ప్రజలకు అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి దాని మీద నిన్న నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వచ్చు. ఇక్కడున్న కాస్త స్థాయి స్తోమత శక్తి కలిగినటువంటి వాడి మీద ఇప్పించుంటే బాగుండేది. ఆ పీసోడు సోమిరెడ్డి చేత ఈరోజు దాని మీద వివరణ పేరిట వివరణ ఏమీ లేదు, కానీ ఆయన కేవలం నన్ను విమర్శించడానికి నా మీద రకరకాలైనటువంటి వాగ్బాణాలు ప్రదర్శించిపోయాడు. ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్. నాకేమనిపించిందంటే ఐటమ్ సాంగ్కి ఈరోజు జ్యోతిలక్ష్మిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించినట్టుగా ఈయన్ని తీసుకొచ్చి పీసాయన్ని ఆయన ఏందో వెరీ అన్ఫార్చునేట్ అనేది తప్ప ఇంకేం అర్థం కాదు నాకు. చూసా, ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటాడు. ఏంటి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి మాట్లాడినటువంటి మాటలు అన్ఫార్చునేటా, లేదా అసలు ముఖ్యమంత్రులు కలవడమే అన్ఫార్చునేటా, ఏది అన్ఫార్చునేట్ అని చెప్పండి. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాడు ఆయన. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఏంటి? నేను అడిగింది నిన్న ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చాయి పోలవరాన్ని గురించి వచ్చింది. పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లో వచ్చాయి. మీరు దానికి సమాధానం చెప్పాల్సింది, దానికి ఒప్పుకున్నారా లేదా ఒప్పుకోవడానికి మీరు కమిటీ వేశారా, సూత్రప్రాయంగా అంగీకరించారా? దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పోలవరం పురోగతిలో మీరు మేము ముందుకు వెళదాము, చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము, ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిద్దాము అని చెప్పి పోయినటువంటి మీరు ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి, లేదు ఇటువంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు, జరిగినటువంటి వాటి గురించి మరలా ఈరోజు మాట్లాడుతున్నారనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి, మేము అధికారులతో కమిటీ, మంత్రులతో ఒక కమిటీ, వీళ్ళిద్దరి వల్ల కాకపోతే ముఖ్యమంత్రులతో ఒక కమిటీ అని చెప్పి మీరు చెప్పారు. దాని అర్థమేంది, మా అనుమానం ఏంది, ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏంది? మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా? ఆ ప్రతిపాదనకు మీరు అంగీకరించారా లేదా అంగీకరించబోతున్నారా? లేదా ఆ ప్రతిపాదనను మీరు పెండింగ్లో ఉంచారా? ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారా? అంతే కదా. దాని మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వలేక ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒక క్యాబరీ డ్యాన్సర్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా? మిమ్మల్ని అడిగింది ఏంది మేము? అయ్యా ఇదిగో పోలవరానికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో చర్చలు పురోగతి సాధించడానికి వెళ్ళారా, తిరోగమనం దిశగా చర్చలను తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళారా? అయిపోయినటువంటివి పరిష్కారం అయిపోయినటువంటి వాటిని పక్కన పెట్టి పరిష్కారంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామని మీరు వెళ్ళి పరిష్కారమైనటువంటి అంశాలను మరలా తవ్వి వాటిని వెనక్కి తీసి మేము వాటి గురించి మాట్లాడతాము అని చెప్పని నిన్న ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని మేము అడిగాం. దాంతోపాటు రెండు మూడు విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో, ఒకటి టీటీడీకి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని, పోర్టులకు సంబంధించి తీర ప్రాంతంలో మాకు వాటా ఇవ్వమని అడిగారని,
ఇవి అడిగారు, అడిగారని వచ్చాయి. వస్తే దానికి చెప్పాం, ఏమని చెప్పాం, అయ్యా ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి, ఇవి కూడా మీరు వినొచ్చారా, ఇవి కూడా మీ ఉన్నటువంటి అజెండాలో చేర్చారా, రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రులు అజెండాలో చేరుస్తారా, అది దానికి ఇతిమిత్తంగా లేదు, అటువంటివి ఏమీ మా అజెండాలో లేవు, మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, టీటీడీని గురించి వాళ్ళు అడగలేదు, లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు, పోలవరం ముంపు మండలాల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు, లేదు అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి వాటిని మేము తిరస్కరించాము, లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము, వాటి గురించి మాట్లాడతాము, దానివల్ల జరిగిన నష్టమైంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది, ఆ తిట్టినటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా తిట్టిపోయాడు తప్ప ఈ విషయాల గురించి ఏది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతున్నాం, అయ్యా మీ నిర్వాకం వల్ల 100కి 100 రూపాయలు ఓటుకు కేట్లు కేసులో, మరలా చెప్తున్నాం, ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాకం వల్ల, చంద్రబాబు చేసినటువంటి నిర్వాకం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. షెడ్యూల్ 9, 10లో ఉండాల్సినటువంటి దాదాపు 150,000 కోట్ల విలువైనటువంటి భవనాలను ఈరోజు మనం కోల్పోయాం. నిన్నటి దాంట్లో వెళ్ళే చెప్పారు ఏమని, మేము భవనాలు ఇవ్వం మీకు కావాలంటే స్థలం ఇస్తామని. అక్కడ స్థలం తీసుకుని నువ్వేం చేస్తావు, ఇల్లు కట్టుకుంటాడా చంద్రబాబు ఇంకొక ఇల్లు, లేదా కొడుకు ఒక ఇల్లు, మనవడుకు ఒక ఇల్లు కట్టించడానికి ఏమన్నా స్థలాలు సేకరిస్తావా, దేనికోసం మీరు వెళ్ళారు, మీకున్నటువంటి అజెండా ఏంది, మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది, మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది, ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పని దాని మీద మేము నిన్న మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు. అంటే మీ మనస్సులో ఒకటి ఉంది, దాని నుంచి సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి, డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి. తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు అప్రతిష్ట పాలవుతారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు, ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫార్స్గా జోక్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీదైనా సరే మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేది కాకుండా, తర్వాత ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది, మీడియా సమావేశం జరిగింది, దానిలో విషయాలు వచ్చాయి. ఈ విధంగా వాళ్ళు అడిగారు, మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు, లేదు మేము అడిగాం వాళ్ళు దీని మీద ఏం వివరణ ఇచ్చారని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు. ఎందువల్ల ఒక పత్రికలో, ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, నిధి అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒకటి పీసోని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు కదా, నేను కాదు కదా మాట్లాడింది, అక్కడ మీరు మాట్లాడుచ్చినటువంటి విషయాలను బయటికి చెప్పాం. అదేమంటే సాక్షి పేపర్ అంటాడు, సాక్షి పేపర్ దీనికి సంబంధం ఏముంది, అదేమంటే రామోజీరావు చాలా మహానుభావుడు అంటాడు, ఇద్దరు ముఖ్యమంత్రులకి రామోజీరావుకి సంబంధం, రామోజీరావు మంచివాడే, రామోజీరావు చంక నువ్వు నాకితా మాకేమన్నా అభ్యంతరం అని చెప్పలేము, రామోజీరావు చంక నేను నాకతానయ్యా అంటే అయ్యా నువ్వు నాకడానికి అభ్యంతరం అంటే నేను నాకతాను రామోజీరావు చంక అంటే మీరెవరు అభ్యంతరం చెప్పడానికని మీరు మమ్మల్ని అడగాల, నువ్వు రామోజీరావు చంకనాకినా రామోజీరావు కొడుకు కిరణ్ చంకనాకినా మాకు వచ్చినటువంటి నష్టం ఏమి లే, నువ్వు ఈనాడు పత్రిక ఇలాంటిది సాక్షి పత్రిక అలాంటిది అని కాదు చెప్పాల్సింది, జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది. లేదు వాటిని ఖండిస్తాడనుకుంటే ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా, ఇది జరగలేదు, మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి శక్తి స్తోమత నీకు లేకపోయా, నువ్వు ఎంతసేపటికి ఖండన ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి నేను నిన్ను అడుగుతున్నా, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీదైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం ఇది ఉంది అని చెప్తున్నా, నేను నీ మీద ఇతిమిత్తంగా ఆరోపణలు చేస్తున్నా. నువ్వు దామోదరం సంజయవయ్య ధర్మల ప్రాజెక్టు కింద అక్రమంగా అన్యాయంగా ఫ్లై యాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెలకి 100,000 రూపాయలు ఒక్కొక్క బంక్ బల్కర్కి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు, నువ్వు దాని మీద ఈరోజు విచారణ జరిపించడానికి సిద్ధమా, మీ ప్రభుత్వం సిద్ధమా, చంద్రబాబు సిద్ధమా, ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు అనేటువంటి దాని మీద మాట్లాడు, జరగలేదు అక్రమాలు నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు వెళ్ళండి, మీడియా వెళ్ళండి, అక్కడ వివరాలు సేకరించండి, ఏపీ జన్కో దగ్గర నుంచి బల్కర్ల దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి నెలకు 100,000 రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి 20 బల్కర్లు రవాణా చేస్తున్నాయా లేదా, నెలకు 20,00,000 రూపాయలు నువ్వు కొట్టేస్తున్నావా లేదా, దాని మీద నేను అడిగామన్నా, దాని మీద సమాధానం చెప్పమంటే నన్ను తిట్టడం కాదు, నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు దానికి సమాధానం చెప్పు, లేఅవుట్ యజమానుల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు, 400,00,000 రూపాయలు వసూలు చేశావు, వసూలు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేశావు, అవునా కాదా, నేను వసూలు చేయలేదంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్పి చెప్పా,
నువ్వు దానికి అన్ని మూసుకుని వెళ్ళిపోతున్నావు ప్రమాణం చేయమంటే. కాబట్టి నేను అడిగింది ఏంది, అయ్యా నువ్వు ఈ పనులు చేయబాక సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామం నిలబెట్టుకొని అవినీతిలో అగ్రగామంలో నిలబెడుతున్నావే, నువ్వు ఈ గలీజు పనులు చేసేయాలంటే ఎందుకంటే గతంలో మా మీద చేసావు. నేను ఈరోజు చెప్తున్నా, నేను నీ మీద చేసినటువంటి వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు నువ్వు వెళితే బల్కర్లు అక్కడ వసూలు చేయలేదు అని అంటే నువ్వేమి చెప్తే అది వినడానికి నేను సిద్ధం. రేపటి నుంచి నేను విమర్శించను కూడా విమర్శించాను నేను. లేదు లేఅవుట్ల యజమానుల దగ్గర నేను రూపాయి తీసుకోలేదని నువ్వు ఇష్టదేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే, మా కుటుంబం కానీ మా సభ్యులు ఎవరం కూడా వాళ్ళ దగ్గర ఆయోచిత లబ్ధి మేము పొందలేదు అని నువ్వు ప్రమాణం చేస్తే ఇంక నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడు, నువ్వేం చెప్తే అది వింటా. నువ్వు ఆ పక్క యమకుట్టుడు కొడతా, దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడితే నీకు కడుపు మండితే ఎట్లా, దాని మీద దీని మీద పెట్టి మమ్మల్ని దూషించిపోవాలనుకున్న ఆలోచన చేస్తే అట. కాబట్టి నీ అలవాటు, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం తమరి కథ కానివ్వండి. ఎందుకంటే ప్రభుత్వం నీది, తెలుగుదేశం పార్టీ దోచుకోవడానికి నీకు లైసెన్స్ ఇచ్చింది, నువ్వు దోచుకోవడం మొదలుపెట్టావు. లేఅవుట్ల గురించి, ఎక్కడ లేఅవుట్ల గురించి మాట్లాడుతున్నావు, నీ ఇంటి చుట్టూ ఉండే లేఅవుట్ల గురించి మాట్లాడు. సిగ్గుతో తలదించుకోవాలి, ఎక్కడ సిగ్గు తలపెట్టుకోవాలో తెలియదు నువ్వు. కాబట్టి నీ వ్యవహారం, నీ బ్రతుకు, నువ్వు ఒక మనిషివిగా, నీది ఒక బ్రతుకుగా నువ్వు మాట్లాడితే ఎట్లా, మాట్లాడేటప్పుడు కాస్త ఇది ఉండాలి నీ దగ్గర. నీ బ్రతుకు అసలు ఎప్పుడన్నా సరే ఒక విలువ ఉందా, ఒక విశ్వసనీయత ఉందా, నువ్వు నీతిమంతుడువా, నీ బ్రతుకే అవినీతిమయం. అటువంటి అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడివి నువ్వు. ఏదో విషయాల మీద వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఏమనుకుంటున్నావు? నీలాగా నీతి జాతి లేని బ్రతుకు ఎవరిది ఉండదు, నీలాంటి అధముడు ఎవడు ఉండడు. కాబట్టి నువ్వేమన్నా అనుకున్నావేమో నేను గెలవ గెలిచాననని, నీలాగా నీ ఉడత బెదిరింపులకో మరొకదానికో భయపడం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి నువ్వేదన్నా మా ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే అని అనుకుంటున్నావు, నువ్వు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం నీదైనా, నువ్వు మంత్రి అయినా, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన, ఎందుకంటే ఇప్పుడు అందరిని తిడుతున్నారని నాకు మంత్రి లేదని చెప్పి ఉదయం పూట రాత్రి పూట పాప మందు కొట్టినప్పుడు చంద్రబాబుని, ఉదయం పూట మందు దిగినప్పుడు లోకేష్ని తిడుతున్నావంట. కాబట్టి రేపు నువ్వు పొగులు రాత్రి మందు కొట్టి ఇద్దరిని తిట్టినా, నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సోమిరెడ్డికి నేను హితవు చెబుతున్నా. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.